నమస్కారం గురుగారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా నచ్చిన ఉద్యోగం సాధించాలి అంటే గనక మానవ ప్రయత్నంతో పాటు మనకి దైవ బలం కూడా కావాలంటారు అవునమ్మా మరి అలాంటి సందర్భంలో ఏదైనా మంత్ర ఉచ్చారణ లాంటిది ఏమైనా ఉంటుందంటారా తప్పకుండా ఉంటుందమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమోదేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత ఉద్యోగం అనేటటువంటిది మనిషి జీవితంలో చాలా కీలకమైనటువంటి విధానంగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఉద్యోగం అనేటటువంటిది మనిషి మనుగడకు ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటిది కుటుంబ పోషణకు కుటుంబ భారాన్ని ఇవన్నిటినీ కూడా మోసేట ఉద్యోగం ద్వారానే ఇవన్నీ కూడా సాధ్యపడేటటువంటి అవకాశాలు నేటి కలియుగంలో ఉంటూ ఉంటాయి అంటే ఒక పని చేస్తే కానీ కుటుంబం గడవలేనటువంటి స్థితిలో చాలామంది ఉంటూ ఉంటారు అలాంటి దానికి ఉద్యోగం అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశంగా చెప్పడం జరిగింది అలాగే ఈ ఉద్యోగం కూడా చాలామంది కొంతమంది ఇష్టపడి చేస్తూ ఉంటారు కొంతమంది కష్టపడి చేస్తూ ఉంటారు కొంతమంది ఇక తప్పదు ఇక ఇది చేయకపోతే కుటుంబం గడవడమే చాలా కష్టంగా మారిపోతుంది అనేటటువంటి విధానాలు మూడు రకాలుగా చెప్పడం జరిగింది ఇష్టమైనటువంటి విధానంలో బ్రతకడం ఒక పద్ధతి ఇష్టం ఉన్నా లేకపోయినా కుటుంబం కోసం చేసేటటువంటి విధానం ఒకటి ఇంకో కొంతమంది ఉంటారు చదువు చదివే చదువు ఒకటైతే చేసే ఉద్యోగం మరొకటిగా ఉంటూ ఉంటుంది అలాగే మనం చేసేటటువంటి విధి విధానంలో మనం ఆచరించేటటువంటి పద్ధతి ఒకటైతే అక్కడ మనం ఉద్యోగం చేసే పద్ధతి వేరే రకంగా ఉంటూ ఉంటుంది అంటే ఉద్యోగం అనేటటువంటి మనిషికి తొందరగా రావాలన్నా అనుకున్న ఉద్యోగంలో స్థిరపడాలన్నా దానికి తంత్ర విధానంలో కొన్ని కొన్ని బీజాక్షరాలను ఉచ్చరిస్తే కొన్ని కొన్ని బీజాక్షరాలను కనుక మనం కొన్ని కొన్ని ప్రదేశాల్లో పఠిస్తే అది ఆ మనిషికి నచ్చినటువంటి ఉద్యోగాన్ని తీసుకొచ్చి పెడుతుంది అలాగే ఆ ఉద్యోగంలో చాలా పర్టికులర్ గా అది సివిల్స్ లో టాప్ అవునమ్మా లేదు నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి ఇలా ఉంటారు కదా అవునమ్మా వాళ్ళ కోసం అని చెప్పి అవునమ్మా ఇది ఎవరికైనా సరే ఉద్యోగం అనేది ఎవ్వరికైనా స్త్రీకి కానీ పురుషులకు కాని ఎవ్వరికైనా సరే నచ్చినటువంటి ఉద్యోగం రావాలన్నా నచ్చినటువంటి ర్యాంకులు రావాలన్నా మీరు అన్నట్టు కలెక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ ఇలా ఏది చదువులలో వాళ్ళకు అనుకున్నటువంటి ఉద్యోగం రావాలంటే గనక వాళ్ళు చేయవలసినటువంటి బీజాక్షరం ఏంటి అంటే గనక ఓం శ్రీం హ్రీం క్లీం ఈ మూడు బీజాక్షరాలను కలిపి ఒక రావి చెట్టు కింద ప్రతిరోజు ఎక్కడ రావి చెట్టు ఉంటే అక్కడ అక్కడ ఒక నూట ఎనిమిది సార్లు ఈ యొక్క ఓం శ్రీం హ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం క్లీం అనే ఈ మూడు బీజాక్షరాలను గనక వాళ్ళు ఉచ్చరించినట్టయితే వాళ్లకు నచ్చిన ఉద్యోగంతో పాటు వాళ్ళు జీవితంలో నచ్చినట్టుగా బ్రతికేటటువంటి విధానాలు నచ్చినట్టు బ్రతికేటటువంటి అవకాశాలు వాళ్ళ జీవితంలో ఉంటూ ఉంటాయి ఇప్పటికీ కూడా కొంతమంది ఇవి భావితరాల గురించి ఆలోచించో లేదంటే మా కుటుంబం గురించి ఆలోచించో నచ్చినటువంటివి కొన్ని అణుచుకునేటటువంటి విధానాలు కూడా కొన్ని కొంతమంది మనుషులలో ఉంటూ ఉంటాయి అంటే ఇలా చేస్తే ఎవరు ఏమనుకుంటారో లేదా నేను ఈ రకంగా ఉంటే ఎవరు ఏదో ఏ రకంగా విమర్శిస్తారో అనేట అంటే తమ మనసులో ఉన్నట్టు కోరికలు చంపుకొని సమాజం కోసం బ్రతికేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు అలాంటి వారికి కూడా ఈ యొక్క బీజాక్షరాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఈ బీజాక్షరాలను కనుక ఉచ్చరించినట్టయితే అది రావి చెట్టు కిందనే ఉచ్చరించాలి ఎందుకంటే ఇప్పుడు ప్రతి దేవాలయంలో రావి చెట్టులు కంపల్సరీ ఉంటూ ఉంటాయి ఆంజనేయ స్వామి ఆలయంలో శివాలయాలలో కొన్ని కొన్ని ఆలయాల్లో రావి చెట్లు ఉంటూ ఉంటాయి అక్కడ ప్రత్యేకంగా మనకంటూ ఒక ఆసనం ఏర్పరచుకోవాలి ఆసనం పీట కానీ చేప కానీ ఏదైనా సరే మళ్ళీ మనం మొదటి రోజు దేని మీదనైతే మనం మంత్రం ప్రారంభం చేశానో మళ్ళీ అదే ఆసనం ఉండాలి అదే విధానం ఉండాలి మొదటి రోజు ఏ టైంలో మనం ప్రారంభించామో ఇక చివరి వరకు అదే టైంని పాటిస్తూ ఉండాలి టైం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో ప్రొద్దున చేయమని చెప్పినా కానీ వాళ్ళు చేసేటువంటి సూచనలు కనుక కనీసం ఆరు నుంచి ఏడు మధ్యల ప్రాంతంలో గనక ఈ మంత్రాన్ని ఉచ్చరించినట్టయితే నిజ ఆరు నుంచి ఏడు మనం మొదటి రోజు ఏ టైం ఒక వాచ్ ఉంటుంది ఆ వాచ్ లో మనం మొదటి రోజు ఏ టైంలో ప్రారంభించామో అదే టైంని కనుక ఫాలో అవుతే దానికి రిజల్ట్ ఇంకా వంద శాతం ఉంటూ ఉంటుంది ఎందుకంటే మనం పర్టికులర్గా ఒక సమయాన్ని ఒక కాలాన్ని ఎంచుకున్నామంటే ఆ కాలంలో మనం మంత్రానుష్ఠానం చేసిన మంత్రజపం చేసిన దాని యొక్క ఫలితము ఇంపాక్ట్ అనేటటువంటిది మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడుతుంది ఆ మనిషి ఏది చెప్పినా అది జరిగేటటువంటి ఒక ఎనర్జీ ఆ వ్యక్తికి రావడం జరుగుతుంది అందులోనూ రావి చెట్టు అశ్వత్థ వృక్షము అన్నారు ఆ రావి చెట్టు కింద కూర్చొని చేసే మంత్రానుష్ఠానికి కొన్ని లక్షల యోజనముల యొక్క పుణ్యాన్ని మనం సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు ఆ యొక్క సాధకుడికి ఆటోమేటిక్ గా కలుగుతూ ఉంటుంది ఎనర్జీ అనేటటువంటి కంటికి కనిపించదు అది ఎప్పుడు మనలో ఐక్యమైనప్పుడు మనం ఒక మాట మాట్లాడితే అది నిజమవుతుంది చూసారా దాన్నే ఒక పాజిటివ్ ఎనర్జీ అంటుంటారు అలాంటి పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేసుకుంటే గనక మీకు నచ్చినట్టు ఉంటే ఉద్యోగాన్ని మీరు సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయి అలాగే మంత్రానికి మానవ ప్రయత్నం కూడా తోడు కావాలి మానవ ప్రయత్నం చేయకుండా నేను మంత్ర సాధన చేస్తున్నాను నాకు అనుకున్నటువంటి ఉద్యోగం వచ్చేస్తుంది ఇక నేను ఈ మంత్ర సాధన చేసి ఇంట్లో కూర్చుంటాను నేను ఎక్కడికి వెళ్ళను ఆ ఉద్యోగం నా కాళ్ళ దగ్గరికి రావాలంటే అలా ఎప్పటికీ రాదు మంత్రానుష్ఠానికి మానవ బలానికి మంత్రానుష్ఠానం తోడయిందంటే దాని యొక్క పరిణామం అనేటటువంటి ఆ మనిషి ఓన్ చేసుకుంటే గనక ఇది నమ్మ మ్మి చేయాలి మళ్ళీ విశ్వాసంతో నమ్మకంతో చేస్తేనే మంత్రానికి ఒక శక్తి వస్తుంది మంత్ర మంత్ర అనుష్ఠానం చేయడం అంటే అంత ఈజీ కాదు ఒక నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట కాలంలో చేసే మంత్రానికి ఎంత పవర్ అయితే ఉంటుందో ఆ పవర్ని మనం అనుభవించాలి అంటే మనం కూడా నిష్కల్మషంగా ఉండాలి స్వార్థ చింతనకు ఆలోచించావా అదే స్వార్థంతో నువ్వు కొట్టుకుపోతావు నువ్వు మనస్సంకల్పంతో చేసావు మంచి ఉద్దేశంతో చేశావు కుటుంబం గడవడానికి నీకు ఉద్యోగం కావాలి కుటుంబాన్ని పోషించడానికి నీకు ఉద్యోగం కావాలి అలాంటి సిచ్యువేషన్లో ఈ మంత్రం ఉపయోగపడుతుంది కానీ చెడు సావాసాలకు కానీ చెడు వ్యసనాలకు కానీ ఈ మంత్రం ఉపయోగపడదు ఇది చాలామంది గుర్తుపెట్టుకోవాలి నీకు ధర్మ మార్గంగా ఉంది నాకు ఈ ఉద్యోగంలో ఉంటే నేను ఆనందంగా ఉండగలుగుతాను నాకు ఫలానా ఈ ఉద్యోగం ఈ పని చేస్తే నేను సంతోషంగా ఉండగలుగుతాను అన్నటువంటి వాళ్లకు ఈ యొక్క మంత్రం అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది నమ్మి చేస్తే గనక జీవితంలో మీరు అన్నట్టు ఏ ఉద్యోగమైన అతను కోరుకున్న ఉద్యోగం అతని కాళ్ళ దగ్గరికి వచ్చిస్తుంది ఇంటి తలుపులు తట్టి మరి అతనికి ఉద్యోగానికి ఆహ్వానించేటటువంటి అవకాశాలు ఆ మంత్ర బలానికి ఉన్నాయి అతను సంకల్పం చేసుకో ముందుగా ఈ మంత్రానుష్ఠానం చేసుకోవాలంటే ఈ సంకల్పం మొట్టమొదటిగా ఉండాలి ఇది నలభై ఒక దేనికైనా మంత్రానుష్ఠానికి మండల దీక్ష అనేటటువంటిది చాలా అవసరం మండలం అంటే నలభై ఒక్క దినములు ఇప్పుడు అయ్యప్పమాలలు మండల దీక్ష మండల దీక్ష అంటారు కదా నలభై ఒక్క సంఖ్యకు చాలా అర్థం ఇటు సాంఖ్యాక శాస్త్ర పరంగా తీసుకున్న ఇటు న్యూమరాలజీ పరంగా తీసుకున్న శాస్త్ర పరంగా తీసుకున్న మండల దీక్షకు చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేటది ఈ నలభై ఒక్క రోజులు చేసేటటువంటి విధి విధానము ఏదైతే ఉందో ఆ సాధకుడు గనక చేస్తే అతని జీవితంలో మార్పులు కనిపిస్తాయి తప్పకుండా అతను కోరుకున్న ఉద్యోగం అనేటటువంటిది ఆటోమేటిక్గా అతను అంటే ఆ ఉద్యోగంలో సంతోషంతో పాటు ఆనందంతో పాటు మంచి జీతభత్యాలు ఉంటాయి అతడు ఆనందంగా చేసుకోగలుగుతాడు అలా ఆనందంగా చేసుకున్న ఉద్యోగంలో ఇంకా పై స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం గ్రోత్ ఉంటూ ఉంటుంది అతనికి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి అనుకున్న సమయం ఇలా మంత్ర నలభై ఒక్క రోజు అనేటటువంటిది మనం చెప్పవలసినటువంటి నియమం ఆ తర్వాత డైలీ చేసుకోవచ్చు అలాగే జీవితాంతం కూడా చేసుకోవచ్చు గురుగారు మరి ఈ మంత్ర ఉచ్చారణ మనం ఈ మంత్ర దీక్ష అవి చేసినప్పుడు నాన్ వెజ్ తినడం లాంటివి చేయవచ్చు దీనికి నియమా అంటూ ఏమీ లేవు ఇప్పుడు అలా నియమాలు చెప్తే చేసే మంత్ర విధానం కూడా చేయకుండా పోతున్నారు ఇది కలియుగము కలియుగానికి ఆహార నియమాల పద్ధతులు ఏమీ కూడా లేవు కాకపోతే ఆ మంత్రం చేసేటటువంటి సమయంలో మాత్రము ఆహార పదార్థాలు తీసుకోకూడదు అని శాస్త్ర నియమం తప్ప మంత్రానుష్టం అయ్యింది నువ్వు జీవితంలో నిత్యకర్మలు ఎలా అయితే ఆచరిస్తావు ఆ రకంగా ఆచరించవచ్చు దానికి ఎలాంటి నియమాలు ఉండవు ఇది సాధన చేయాలి సాధన కోసమే మంత్ర విధానం చెప్పడం జరిగింది కానీ నువ్వు అది తినకూడదు ఇది తినకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అవి ఆచరించడం చ అంటే మనిషి ఆశాజీవి ఏదైనా వస్తువు చూడగానే లేదా ఏదైనా తినుబండారం చూడగానే తినాలి అనిపే కోరిక వస్తుంది ఆ కోరిక చంపుకోవడం కంటే ఈ మంత్రానుష్ఠానం చేసే సమయం అలాంటి కోరికలు చంపుకుంటే సరిపోతుంది అంతేగాని ఈ మంత్రానుష్ఠానం అనేటటువంటిది ఉదయం పూట చేస్తాం కాబట్టి ఆ సమయంలో ఏమి తీసుకోకుండా ఉంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఆ సాధకుడికి కలుగుతాయి చాలా బాగా చెప్పారు గురువు ధన్యవాదాలు శ్రీమాత